మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర సమాజానికి కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఈ పాదయాత్ర ఉదయం 7:30 8 గంటల మధ్యలో వచ్చి మొదలైంది. ఈ ఉదయం నుంచి అడుగడుగున ఎదురవుతున్నటువంటి ప్రజలు అనేక చోట్ల ఆపి వాళ్ళ సమస్యలు మాట్లాడి ఆ సమస్యలన్నిటికి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వమే ప్రధాన కారణమని ప్రతి ఒక్కళ్ళు చెప్తూ వచ్చారు. అది ఇళ్ల కోసం వచ్చిన సమస్య కావచ్చు, లేకపోతే పెన్షన్లకు సంబంధించిన సమస్య కావచ్చు, లేకపోతే భూమి సమస్య కావచ్చు, లేకపోతే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి కాలువలకి పిల్ల కాలువలు లేవనిచెప్పేటువంటి సమస్య కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించి ప్రాంతంలో ఉన్న సమస్యలు కావచ్చు. ఇవన్నీ కూడా ప్రధానంగా చాలా పెద్ద ఎత్తున చెప్తూ మేము కొట్లాడి తెలంగాణ రాష్ట్రం కోసం సకల జన సమ్మెలో పాల్గొన్నాం. మా అందరి కోసం తెలంగాణ అనుకున్నాం, కానీ తెచ్చుకున్న తెలంగాణ సంపద ఆదాయం వనరులు అన్నీ కూడా కేసీఆర్ కుటుంబానికో టీఆర్ఎస్ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలకో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల కోసమే మొత్తం వాళ్ళకే పరిమితమై తప్ప మాకుగా ప్రజలకు మాకేం రాలేదు. మీరు వచ్చే ముందు గతంలో ఆనాటి నైజాం ప్రభుత్వంలో చరిత్రలో నేను చదువుకున్నాను, వారు గోల్కొండ కోట నుంచి బయలుదేరితే రోడ్డు మీద గుర్ర బండి మీద పోతా ఉంటే వారు బయలుదేరేదానికంటే ముందే 4-5 గంటల ముందు ఆ రోడ్డు పరివాహ ప్రాంతం మొత్తం అక్కడ ఉన్న జనాన్ని అందరినీ కూడా ఎవడు రోడ్డు మీద రాకుండా రోడ్డుకి వెళ్ళి చూడకుండా మొత్తం కట్టడి చేసేవాళ్ళట పోలీస్ ఆనాటి నిజాం పోలీస్ యంత్రాలు. అట్లాగే ఈరోజు హరీష్ రావు గారు అచ్చంపేట వస్తా ఉన్నారు ఆసుపత్రి ఇనాగరేషన్, పబ్లిక్ వర్కే కదా, ప్రజల కోసం కట్టిందే కదా ఆసుపత్రి. మరి ప్రజల్ని రానియకుండా అరెస్ట్ చేసి ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వస్తే దానికి అర్థమే ఉంది అంటే మీరు ప్రజల్ని చూసి ఎంత భయపడతా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతారు. అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పోయి తిరిగి మళ్ళీ పోటీ చేయాలి, సిగ్గు ఎగ్గు లేకుండా ఈ పార్టీలోనే ఈ పార్టీలో గెలిచి అందులో జాయిన్ అయ్యి ఇంకా ఎమ్మెల్యే అని చెప్పి తగుదురమ్మా అని ఇక్కడ తిరుగుతూ పోలీసులు చెప్పి ఇటువంటి కాంగ్రెస్ పార్టీ సభలకి సమావేశాలకి ప్రజలు వస్తూ ఉంటే వాళ్ళ కార్లు అన్ని అడ్డంగా నిలబెట్టి పోలీసులకు చెప్పి తీసుకొని పోవటం ఎక్కువ దుర్భాగ్యం వచ్చింది. ఇటువంటి వ్యక్తులతో తగు జాగ్రత్తగా ఉండవలసిందిగా కొల్లాపూర్ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో కూడా ఇటువంటి ద్రోహుల్ని ప్రజా జీవితంలో రానియంతో చెప్పి ప్రజాస్వామ్యవాదిగా విజ్ఞప్తి చేస్తాం. కార్యాలయాలు కట్టేది ప్రజల కోసం, అత్యంత పేదవాడిని సైతం చేయి అందించి బయటికి లాగేటువంటి సంక్షేమ రాజ్యమే ప్రజాస్వామ్య రాష్ట్రం. మరి ఈ ప్రాంతంలో పేదవాళ్ళకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎరాన్ భూములు ఇస్తే వాళ్ళు అనాదిగా దశాబ్దాలుగా సాగు చేసుకుంటుంటే ఆ భూములు వాళ్ళకి పట్టాలు చేసి ధరణిలో కాగితాలు అందించ నియోజకవర్గానికి సంబంధించిన మీడియా మిత్రులతో ఈరోజు మాట్లాడతారు. సో నా ఈ పాదయాత్రలో భాగంగా ఆదిలాబాద్ నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ రావడం జరిగింది. సో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి మీడియా మిత్రులతో మాట్లాడినట్టుగానే కొల్లాపూర్ మీడియా మిత్రులతో మాట్లాడే అవకాశం రావడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరితో మాట్లాడటం ఇక్కడ విషయాలు తెలుసుకున్నాను. ఇందులో భాగంగా నాతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ వంశీ కృష్ణ గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు, ఈ ప్రాంతం మాజీ పార్లమెంట్ సభ్యులు సోదరులు డాక్టర్ మల్లు రవి గారు, అట్లాగే జగదీశ్వరరావు గారు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఉంటామంటే ఇది ప్రజల జీవితాలతో చెలగని మాట్లాడండి. మీరు పేద ప్రజల భవిష్యత్తుని
కలెక్టరేట్ పునాదుల్లో ఆర్ఎస్పీ ఆఫీస్ పునాదుల్లో తొక్కేసి దాంట్లో పాతరేసి ఈ కార్యాలయం కట్టడం వల్ల మనం సాధించేది ఏంటి. అరే ఈ రాష్ట్ర సచివాలయాన్ని మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టినటువంటి సచివాలయానికి పాలన చాలా స్పష్టంగా చెప్తాం, పేదలకి భూములు పంచండి, పేదల హక్కులను కాపాడండి, పౌరుల హక్కులను కాపాడండి. అరే వాళ్ళ భూమి మీద ఉన్న హక్కును గుంజుకొని మీరు పేరు పెట్టుకుంటే మీరు ఏం ఉద్ధరిస్తున్నట్టు. పేరు పెట్టుకునేది ఎప్పుడు కూడా విగ్రహం పెట్టినా పేరు పెట్టినా వాళ్ళ చూపించినటువంటి మార్గాన్ని మనం అనుసరించడానికి గుర్తు ప్రతిరోజు గుర్తు చేసుకోవడం కోసం పేరు పెట్టుకుంటాం. ఆ విగ్రహం ముందు నడిచినప్పుడల్లా ఆయన చూపించినటువంటి మార్గం గుర్తుకొచ్చి దాన్ని ఆచరించడం కోసం విగ్రహాలు పెట్టుకుంటాం. మరి ఆ సెక్రటేరియట్కి ఆ పేరు పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఆ భారత రాజ్యాంగానికి భిన్నంగా వ్యతిరేకంగా పాలన చేస్తున్న ఈ ప్రభుత్వం ఇది నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం చెబుతాం. దాంతో భాగంగా ఈ కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి కూడా సిఎల్పి నాయకులు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాలి. ఇక్కడ నుంచి గెలిచినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేయిగుర్తు పైన గెలిచాడు. ఈ ప్రాంత ప్రజలంతా కూడా నమ్మి చేయిగుర్తు ఓటేశారు. నువ్వు అనేక పార్టీలు తిరిగొచ్చినా బతుకుదేరు కోసం కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కూడా దిక్కు లేక ఆ పార్టీ ఈ పార్టీ తిరిగి వస్తే చివరికి నిన్ను ఆదరించి హక్కును చేసుకొని చేయిగుర్తిచ్చి ఓట్లేసి గెలిపించారు. ఆ గెలిపించినటువంటి ఓటర్లందరినీ ఆ ఓట్లన్నింటినీ అమ్ముకొని తాకట్టు పెట్టి కేసీఆర్ దగ్గర అమ్ముకొని పోయినటువంటి ఒక ద్రోహి ఈ స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్. ఇటువంటి ద్రోహి రాజకీయాల్లో ఉండటానికి అర్హత కూడా లేదు. ప్రజాస్వామ్య దేశంలో 10th షెడ్యూల్లో ఈ డిఫెక్ట్స్ సంబంధించి చాలా స్పష్టంగా చెప్పింది. అటువంటి ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో పోవటం, ఇది సభ్యత్వాన్ని రద్దు చేసేటువంటి చట్టం కూడా. అటువంటి తప్పుడు పనులు చేయకూడదని చెప్పేటువంటి భారత రాజ్యాంగ 10th షెడ్యూల్ కూడా స్పష్టంగా ఇందిరమ్మ ఇల్లైనా వచ్చేది, అది కోల్పోయాం. గతంలో మాకు నిత్యావసర సరుకులు ప్రతి నెలా వచ్చాయి, అవి కోల్పోయాం. గతంలో మాకు ఇద్దరికి పెన్షన్లు వచ్చాయి, ఇప్పుడు ఒకటి కోల్పోయాం. గతంలో మేము కనీసం మా భావ స్వేచ్ఛగా మాట్లాడే హక్కు అయినా ఉండేది, ఇవాళ అది కోల్పోయాం. గతంలో ప్రతి సంవత్సరం బీఎస్సీ జరిగేది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇప్పుడు అది 9.5 సంవత్సరాలుగా కోల్పోయాం. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఎప్పుడు ప్రవేశ పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోటీ పరీక్షలు జరుగుతుండే, ఇప్పుడు అవి కోల్పోయాం. యావత్ మొత్తం ఈ రాష్ట్ర సంపదని కోల్పోయాం. మాకేమీ రాకుండా పోయినాయి, చివరికి మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి 5 లక్షల కోట్ల అప్పు కూడా అయిపోయింది. ఏం సాధించాం అని ప్రతి ఒక్కళ్ళో వాళ్ళ బాధను వ్యక్తపరుస్తా ఉన్నారు. వ్యక్తపరచడమే కాదు చాలా స్పష్టంగా కూడా చెప్తా ఉన్నారు. ఈసారి 2023-24 సాధారణ ఎన్నికలకి కర్రుగాల్చి వాత పెడతాం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్కి. పూర్తి స్థాయిలో ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి ఓట్లు వేస్తాం కాంగ్రెస్ పార్టీకి అని చెప్పటమే కాకుండా ప్రజలు అడుగుతా ఉన్నారు, చెప్తా ఉన్నారు నాకు, మీరు ఛాలెంజ్ చేయండి ఈ ప్రభుత్వాన్ని ఏమని. దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రిగా నువ్వు కానీ మంత్రులుగా మీరు కానీ పోలీసులను అడ్డం పెట్టుకొని రాకుండా నేరుగా ప్రజల్లోకి రండి, మాతో మాట్లాడండి. పోలీసులు చట్ట పరిధిలోనే పనిచేయాలి, రాజ్యాంగం ఉంది, ఇక్కడ రాజ్యాంగం ప్రకారం నిలదీద్దాం. మంత్రులందరినీ ఛాలెంజ్ చేయండి, రమ్మని చెప్పండి. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు శాసనసభ్యుల వరకు ఇంకా 5 నెలలు టైం ఉంది కదా, ఈ 5 నెలలు మీ పోలీసులు ఎస్కార్ట్లు బంద్ చేసి తిరగండి గ్రామాలు, తిరగండి మీరు గ్రామాల్లో. ఈ పరిస్థితి ఏంటో మీకు అర్థం అవుతుంది. వాళ్ళ పెద్ద ఎత్తున
రాష్ట్రం రాష్ట్రం అంతా కూడా మార్పు కోరుకుంటుంది. ఇక చాలు దశాబ్ద కాలం లూటీ దోపిడీగా మేము కొని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మా సంపద మాకే కావాలి, మా పాలన మాకే కావాలి, మా భూములు మాకే కావాలి, మా నిధులు మాకే కావాలనే నినాదంతో యావత్ తెలంగాణ రాష్ట్రం సమాయత్తం అవుతూ ఉంది. ప్రజాప్రభుత్వం కోసం ఇక చాలు దొరల ప్రభుత్వం అని చెప్పేటువంటి విధానానికి చాలా స్పష్టమైనటువంటి పిలిపి ఇవ్వడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా తయారవుతుందని పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా అడుగడుగున నాకు ఎదురైనటువంటి అనుభవాలతో నేను చెప్తాను. అంటే వాళ్ళను కూడా అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేస్తాం. నేను సకల సమస్త సర్పంచులందరికీ పిలిపిస్తా ఉన్నాను ఇక్కడ నుంచి. మీరు పనిచేసినటువంటి పనులకి బిల్లులు పొందటం మీ హక్కు, అది కూడా సరైన సమయంలో. బిల్లులు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ బ్లాక్మెయిల్ చేస్తూ మీ చెక్ పవర్ రద్దు చేస్తానని లేకపోతే నీ సర్పంచ్ ఉద్యోగాన్ని సస్పెండ్ చేస్తానని బెదిరించే ప్రభుత్వానికి బుద్ధి చెబుదాం. ఏకంగండి, ఆలోచన చేయండి. గ్రామ స్వరాజ్యం రావాలని, గ్రామ స్వరాజ్యానికి ఢిల్లీ నుంచి నేరుగా నిధులు గ్రామ పంచాయతీలో పడాలని పెద్ద ఎత్తున విశాల హృదయంతో ఆలోచన చేసి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి నిర్ణయం తీసుకొని మనకి నిధులు పంపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిలిపిస్తూ ఉంది. మీకు గ్రామ స్వరాజ్యాన్ని కాపాడుకుందాం, గ్రామ పంచాయతీల అధికారాలు కూడా నిలబెట్టుకుందాం. మీరు అప్పుల పాలు కావద్దు, ఆత్మహత్యలు చేసుకో, నిలబడండి. మీకోసం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మీరు తప్పులు చేయలేదని మీరు అనుకుంటే, మీరు దోపిడీ చేయలేదని మీరు అనుకుంటే, మీరు ప్రజల కోసం ఉన్నారని మీరు అనుకుంటే రండి. నిరభ్యంతరంగా పోలీసులు లేకుండా, పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా నిరభ్యంతరంగా రండి. ప్రజల్ని అరెస్ట్ చేయకుండా మీరు వచ్చే ముందు ప్రజల్ని అరెస్ట్ చేయటం ఏంటి? ఏ ప్రజలు ఏమన్నా దోపిడీదారుల దొంగల లేకపోతే ప్రజల్ని ఏమన్నా ఈ రాష్ట్రంలో నిషేధించారా? లేకపోతే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఏమన్నా నిషేధించారా? కాంగ్రెస్ పార్టీని ఏమైనా నిషేధించారా? మిగతా పార్టీలు ఏమైనా నిషేధించారా? ఎందుకు? అరే, భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వంతో పాటు అనేక రాజకీయ పార్టీలు ఉండాలి, వారి పాత్ర పోషించాలి. మీరు తప్ప, అది కూడా మీ పార్టీలో ఉన్న నాయకులు కూడా మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తారంటే వాళ్ళని కూడా ముందే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తారంటే వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. ఎవడిచ్చాడండి మీకు హక్కు? పోలీసులు కూడా చెప్తా ఉన్నాం, పోలీసు మాన్యువల్ ఉంటుంది, మీరు మాన్యువల్ ప్రకారం పనిచేయాలి. లోకల్ ఎమ్మెల్యే చెప్పిండను, లేకపోతే ఇంకెవరో చెప్పిండను, ప్రజల్ని అరెస్ట్ చేసి అవసరం లేకపోయినా, వాళ్ళు ఏం తప్పులు చేయకపోయినా, వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేకపోయినా, కేవలం మిగతా రాజకీయ పార్టీల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పారని అరెస్ట్ చేసి లోపల పెడతామంటే ఇది ఎక్కడ పరిపాలన? తప్పు కదా ఇది. పోలీసు పెద్దలకి బాసులు కూడా చెప్తా ఉన్నాం, మీ యంత్రాంగాన్ని ప్రజల కోసం పెట్టినటువంటి యంత్రాంగం ఇది. ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడటం కోసం ప్రజల పన్నుల చేత ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి పోలీసు వ్యవస్థ ఇది. అది ప్రజల కోసం పనిచేయాలి తప్ప ప్రజలను శిక్షించడానికో బాధించడానికో లేకపోతే పాలకులు చెప్తే అరెస్ట్ చేయడానికో లేకపోతే నాలుగు గోడల మధ్య బంధించడానికో హౌస్ అరెస్ట్ చేయడానికో పోలీసు పనిచేస్తా అంటే మీ వృత్తినే మీరు అవమానపరచండి. మీరు చేసిన ప్రమాణాన్ని, ఉద్యోగ ధర్మంగా ఉద్యోగంలో చేరేటప్పుడు మీరు చేసిన ప్రమాణాన్ని మీరు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, చాలా తప్పులు చేస్తూ ఉన్నారు. డిఫరెంట్గా 4-5 మాసాల తర్వాత జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు ఇలాంటి తప్పులు చేసే అధికారులు లెక్కంతా కూడా రాయమని చెప్తా ఉన్నాం. తప్పనిసరిగా చట్టబద్ధంగా చట్ట ప్రకారం ఇటువంటి తప్పుడు పనులు చేసే అధికారుల పైన కూడా కఠినమైన చర్యలు ఉంటాయి. మీ శాసనసభ్యులకు కూడా ఏ పోలీస్ మాన్యువల్లో చెప్పిందండి శాసనసభ్యులకి ముందొక పోలీస్ కారు వెనకో పోలీస్ కారు పెట్టమని? ఏ ప్రోటోకాల్లో చెప్పింది సైరన్ పెట్టి తీసుకోమని?
అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే ముందు ఒక పోలీస్ కారు వెనకో పోలీస్ కారు సైరన్ పెట్టి తీసుకుపోతారా? ఏంటిది, ఇది అధికార దుర్వినియోగం కాదా? ప్రజలు భయభ్రాంతులు చేసి బతుకుదామని అనుకోవటం ఏంటి? ప్రజల హృదయాలు గెలిచి గెల బతకాలి, ప్రజల అవసరాలు తీర్చి బతకాలి, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజాస్వామ్యని వాళ్ళ అవసరం కోసం ఉపయోగించాలి తప్ప, మీరు ఆనాటి నిజాం ప్రభుత్వ పాలనలో ప్రజలను తొక్కుకుంటూ మేము పోతామని చెప్పేటువంటి విధానాన్ని నీ పోలీసులు బూట్లతో తొక్కించుకుంటూ ముందుకు పోతా అంటే ప్రజలు తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. 23-24 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మీకు సరైన రీతిలో బుద్ధి చెప్తారు. మహబూబ్నగర్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా ఈ రెండు రాజకీయంగా బాగా చైతన్యవంతమైనటువంటి జిల్లా. ఇక్కడ పోరాట పటిమ కలిగినటువంటి యువత పెద్ద ఎత్తున అనేక దృష్టాంతాలకి నిలయంగా ఉన్నటువంటి జిల్లా. ఎంత పెద్ద ప్రభుత్వాలైనా ప్రశ్నించేటువంటి తత్వం కలిగినటువంటి ప్రాంతం ఇది. అటువంటి ప్రాంతంతో మీరు నిప్పుతో చెలగా ఆడుతూ ఉన్నారు. పోలీసులతో బంధించి మీ ఇష్టారాజ్యంగా చేద్దాం, ఇది సాధ్యమయ్యేది కాదు. చివరికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా చెప్తా ఉన్నారండి, సర్పంచులు అనేక సంవత్సరాలుగా వాళ్ళు చేసిన పనులకి బిల్లులు రావట్లేదని, మరీ ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు సర్పంచులుగా మీరు పనులు చేయకపోతే వాళ్ళ చెక్ పవర్ రద్దు చేస్తా అంటే అప్పు చేసి వడ్డీకి తీసుకొచ్చి పనులు చేస్తే వాళ్ళ బిల్లులు రాక ఆ వడ్డీలు కట్టలేక ఇవాళ ఉన్న ఆస్తులు ఇళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితి దృష్టి ఏర్పడింది.